యా కిందికి వస్తాను అంట బ్రో కిందికి వస్తా జెన్యూన్ రివ్యూ ఆన్ బెచ్చగాడు 2 ఓకేనా ఎలా ఉంది బ్రో బిచ్చగాడు 2 మూవీ గురించి చెప్పాలి అంటే సో నాకైతే డెఫినెట్లీ బాగా నచ్చింది నాకైతే మంచి మూవీ అనిపించింది అన్నమాట బిచ్చగాడు 2 వచ్చేసి సో మనం విజయ్ ఆంటోనీ దగ్గర నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తామో అదైతే ఈ మూవీలో కంప్లీట్లీ ఉంది అంటే మెయిన్ థింగ్ ఏంటంటే ఆంటీ బికిలీ అనే ఒకటి లైక్ పేదవాళ్లను ధనవంతులు మోసం చేస్తూ ఉంటారు కదా అలాంటి ధనవంతులకు పేదవాడు ఇచ్చే ఒక హెచ్చరికనే ఆంటీ బికిలీ అంటే ఒక పేదవాడి బాధ ఇంకొక పేదవాడు మాత్రమే అర్థం చేసుకోగలడు ఒక పేదవాడి అవసరం కావచ్చు వాడి బాధలు కావచ్చు ఇంకొక పేదవాడి అర్థం చేసుకోగలడు కాబట్టి విజయ్ ఆంటోనీ ఇంతకుముందు బిచ్చగాడుగా ఉన్నాడు కాబట్టి ధనవంతుడైనా కూడా హెల్ప్ చేస్తాడు అనమాట చూపించడం బాగుంది విజయ్ ఆంటోనీ డబుల్ యాక్షన్ మనకు బాగుంది చాలా రీచ్ వెళ్ళింది పార్ట్ 1 అంత అయితే ఈ మూవీ లేదు పార్ట్ 1 ఎందుకంటే పార్ట్ 1 చాలా రీచ్ వెళ్ళింది మనం కూడా టీవీలో కావచ్చు దాని గురించి డిస్కషన్ కావచ్చు ఎన్నో ఇయర్స్ పెట్టుకున్నాము పార్ట్ 2 కూడా బాగుంది అంటే ఇది కూడా బ్లాక్ బస్టర్ మూవీనే బట్ పార్ట్ 1 అంత లేదు కానీ బాగుంది అంటే ఈ మూవీలో నాకు బాగా నచ్చినది ఏంటంటే మెసేజ్ అనమాట సోషల్ సర్వీస్ అనేది మనం చేయాలి ధనవంతులుగా ఇప్పుడు మనము లక్ష కోట్లు పెట్టుకొని మనకేం ప్రయోజనం చెప్పండి లక్ష కోట్లతో యాక్చువల్లీ ఎన్నో తరాలు ఉండొచ్చు దాని బదులు కొన్ని తరాలకు మనం పెట్టుకొని అంతగా కావాలనుకుంటే రిమైనింగ్ అంత పేదవాళ్ళకు సోషల్ సర్వీస్ చేయడం అనేది చాలా బాగా చూపించినారు అదైతే నాకు చాలా బాగా నచ్చింది అండ్ ఇంకోటి ఏంటంటే నేను వచ్చేసి విజయ్ ఆంటోనీ స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ మ్యూజిక్ ఎడిటింగ్ ప్రొడ్యూసర్ యాక్టర్ అది కూడా డ్యువల్ రోల్ అనమాట మొత్తం విజయ్ ఆంటోనీనే నేనైతే ఇన్నుంటాయని నేను అనుకోలేదు సో మూవీలో కూడా విజయ్ ఆంటోనీ వన్ మ్యాన్ షో నాకు అనిపించింది బాగుంది బ్రో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఫ్యూ లాక్స్ మూవీ బాగుంది పార్ట్ 1 లో అమ్మ సాంగ్ చాలా పెద్ద అవునవును అవునవును పార్ట్ 2 లో అలాంటివి ఏమైనా ఉన్నాయి అన్న చెల్లెల సెంటిమెంట్ ఉంది అనమాట అన్న చెల్లెల సెంటిమెంట్ ఉంది అది కూడా ఫస్ట్ హాఫ్ లో అన్న చెల్లెల సెంటిమెంట్ నాకైతే బాగా నచ్చింది అనమాట ఒక 20-25 మినిట్స్ ఉంటుంది వాళ్ళ ఫ్లాష్ బ్యాక్ కూడా పార్ట్ 1 లో అమ్మ సెంటిమెంట్ ఇదిలో అన్న చెల్లెల సెంటిమెంట్ అనమాట చెల్లెల కోసం వెతకడమే ఈ మూవీ మొత్తం థీమ్ అనమాట బాగుంది అంటే మనము నలుగురికి మనం మంచి చేస్తే మనకు డెఫినెట్లీ ఏదో విధంగా మంచి జరుగుతుంది మనం సోషల్ సర్వీస్ చేస్తే మనకు కూడా మంచి జరుగుతుంది అని చూపించినారు బిచ్చగడ్డు 2 లో బాగుంది అండ్ ఇలాంటి మూవీస్ రావాలి బ్రో ఎంతసేపు కమర్షియల్ మూవీస్ లేదా నిన్న అన్ని మంచి శకనంలో ఒక ఫీల్ గుడ్ మూవీ అనుకోనొస్తే మనం డిసప్పాయింట్ అయినాం కదా అలా లేకుండా ఇది కమర్షియల్ ప్లస్ మెసేజ్ ఓరియంటెడ్ మనకు రెండు అనిపించింది మంచి మూవీనే ఓవరాల్ గా డెఫినెట్లీ ప్లస్ అయ్యే మూవీనే బిచ్చగాడు 2 మూవీ ఎలా ఉందంటే బిచ్చగాడు 1 పనికిరాదు అన్న డైరెక్ట్గా చెప్తున్నా బిచ్చగాడు 1 పనికిరాదు అండ్ బిచ్చగాడు 2 కలెక్షన్ వర్షం ఎలా ఉండిద్ది అంటే ట్రిపుల్ ఆర్ బాహుబలి రికార్డ్స్ ఏ అయితే ఉన్నాయో అవన్నీ బ్రేక్ అవుతాయి ఒక యాక్షన్ మూవీ తీయడం జనాల్ని ఇంప్రెస్ చేయడం అనేది ఒకటి సెంటిమెంటల్గా అటు వాళ్ళకి నచ్చినట్టు తీయడం అనేది వేరే లెవెల్ అన్న కానీ గట్స్ అయితే ఒకటి ఒప్పుకోవాలి హీరో గట్స్ ఉండాలి ఎందుకంటే రైటర్ ఆయన ఈ స్టోరీ మొత్తం ఆయన చేసుకుని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా కొట్టాడన్న అఖండాలు మనకి బీటింగ్ ఎంత పవర్ఫుల్గా వచ్చిద్దో ఈ సినిమాలో కూడా అంతే బిచ్చగాడు అని బ్యాక్గ్రౌండ్ వాయిస్తో బీటింగ్ నెక్స్ట్ లెవెల్లో కొట్టాడన్న ఆ మాట అయితే ఒప్పుకుంటా ఇకపోతే మెయిన్ సినిమాలో హైలైట్ అంటే సెకండ్ హాఫ్ మొత్తం అన్న ఒక వకీల్ సాబు ఒక టెంపర్ కోర్టు సీన్ ఎలాగైతే ఉండిద్దో కోర్టు సీన్ ఎలాగైతే ఉంటాయో సేమ్ ఈ సెకండ్ హాఫ్ మొత్తం కోర్ట్ సీను జడ్జి మీద జడ్జి కాల్ మీద బతిమాలుతాడన్న నేను చేసిన మంచి పనులు ఏదైనా ఉంటే అది ముందుకు తీసుకెళ్ళండి నన్ను మాత్రం జైలేని ఉరిది ఇండియా అని ముత్తుకుంటాడు కాళ్ళ మీద పెట్టుకుని చాలామంది పేదవాళ్ళ గురించి కష్టాలు వాళ్ళు పడే ఒక పూట అన్నం లాంటి ఎలా ఉండదో మీకు తెలిసాను కొన్ని కొన్ని ప్రశ్నలు ఉంటే అది చాలా నటించారు నిజంగా బిచ్చగాడు 1లో ఎంత పర్ఫార్మెన్స్ చేశారో దానికి డబుల్ ఉందన్న బిచ్చగాడు 1 దేనికి పనికి రాదు అన్న ఓవరాల్ చెప్పాలంటే ఒకటే నా డబ్బున్న వాళ్ళకి డైరెక్ట్గా వేసే క్వశ్చన్ ఇది ఈ మూవీ చూస్తే ఫస్ట్ హాఫ్ కొంచెం ఏదైనా రొమాంటిక్ సాంగ్ ఒకటి ఉంది అది ఒకటే తీసేసి ఉంటే బాగుండి అనిపించింది ఇప్పుడైనా ఈ చూసుకుని డైరెక్టర్ గారు విజయ్ ఆంటోనీ గారు ఈ రొమాంటిక్ సాంగ్ ఒకటి తీసేసేయండి సినిమాకి అది ఒకటి మైనస్ అంతే ఏం లేదు అది ఒకటి తీసేయండి సినిమా సెకండ్ హాఫ్ మీరు చూడాలంటే ఫస్ట్ హాఫ్ చూసి ఏ వెళ్ళిపోదాం అనేది కాదు ఫస్ట్ హాఫ్ అంటే ఎలివేషన్ హీరోకి సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్లో సెంటిమెంటు బ్యాక్ పిల్లలు సెంటిమెంట్ చూపిస్తారు వాళ్ళు అంత కష్టపడ్డారని అది బాగుండిద్ది ఎలివేషన్ బాగుండిద్ది సెకండ్ హాఫ్ మొత్తం సినిమా అంటే సెకండ్ హాఫే నిలబెట్టింది ఒక్క మాట చెప్తున్నా త్రిబుల్ ఆర్ రికార్డ్స్ అన్నిటి బ్రేక్ అవుతాయి